हेलो व्यूअर्स, वेलकम बैक टू आवर चैनल अमरनाथ रहस्यम। भारत देश अति मुख्यमैन पुण्यक्षेत्रालल्लो पेरुगांचिन पुण्यक्षेत्रम अमरनाथ। श्रीनगर को 141 किलोमीटर दूर में यह पुण्यक्षेत्रम उंदे। ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలను ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం। అయితే ఆ విశేషాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। అమర్నాథ్ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి 4175 మీటర్ల ఎత్తులో ఉంటుంది। ఈ పుణ్యక్షేత్రం శివ భక్తులల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది। సహజంగా మంచుతో ఏర్పడిన శివలింగం ఈ పుణ్యక్షేత్రపు ముఖ్యమైన ఆకర్షణల్లో ఒకటి। अमर अंटे हिंदी लो अमरमैनदनी, नाद अंटे आ भाषलो देवुडु अन्न अर्थालु वस्ताई। आ रेंडु हिंदी पदाल नुंचे अमरनाथ अन्न पेरु वच्चिंदनी चेबुतारु। ई पुण्यक्षेत्रं वेनक ओक पुराण कथ उंदी। आ पुराणं प्रकारं पार्वती तन भर्त शिवुड्नि अमरत्वं योक्क रहस्यान्नि तनकु चेप्पमनि वेडुकुंदि। अंदुकु शिवुडु ओप्पुकुंटाडु। अयिते तन भार्य पार्वतिकि चेप्पबोये अमरत्व रहस्यं एव्वरू विनकूडदनि भाविस्ताडु। दांतो हिमालयाल्लो उन्न ई गुहकु तीसुकोस्ताडु। अक्कड जीवि రహస్యాలను చెబుతాడు। అయితే ఆ గుహలోకి వెళ్ళే ముందు ఈశ్వరుడు నందిని వహల్గామ్ దగ్గర, తలపైనున్న చంద్రుణ్ణి చందన్ వారి దగ్గర వదిలి వెళ్ళాడని చెబుతారు। ఆ తర్వాత పరమేశ్వరుడు తన కుమారుడైన గణేశుణ్ణి మహాగుణాస్ పర్వతంపై సర్పాన్ని శేషనాగ్ దగ్గర విడిచిపెడతాడు। ఆ తర్వాత శివుడు పంచభూతాల్ని పంచరత్న దగ్గర విడిచి గుహలోకి వెళ్తాడు। ఆ గుహలో కూడా తన మాట ఎవ్వరూ వినకూడదన్న ఉద్దేశంతో శివుడు అక్కడ మంట వెలిగించి అక్కడున్న జీవులను నాశనం చేశాడని అంటారు। కానీ ఆ గుహలో జింక చర్మం కింద పావురాల గుడ్లు ఉన్నాయి। వాటిని ఆ ఈశ్వరుడు గమనించలేదు। వాటికి ఏ హాని జరగలేదు। ఈశ్వరుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం చెబుతూ ఉండగా ఆ రెండు పావురాల గుడ్లు పొదిగి ఈశ్వరుడి మాటలు వినేసాయి। యాత్రికులు అమర్నాథ్ గుహకు చేరుకోగానే పావురాల జంటను చూడవచ్చు। ఈశ్వరుడి మాటలు దొంగతనంగా ఆ పావురాలు విన్నందున మళ్ళీ మళ్ళీ అవి జన్మిస్తూ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది। దాంతో అమర్నాథ్ గుహను తమ శాశ్వత నివాసంగా చేసుకున్నాయట ఆ పావురాలు। 6వ శతాబ్దానికి చెందిన నీలమత పురాణంలో ఈ యాత్ర స్థలం గురించి చెప్పటం జరిగింది। ఈ పురాణంలో కాశ్మీరుల సాంస్కృతిక జీవన శైలి గురించి, అలాగే వారి కర్మకాండల గురించి ఉంది। అమర్నాథ్ తో క్రీస్తు పూర్వం 34లో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన ఆర్యరాజుకు కూడా బంధం ఉంది। కాలక్రమేణా తన రాచరిక హక్కులను వదిలిపెట్టిన ఆ రాజు వేసవిలో ఇక్కడకు చేరుకున్నాడు। ఇక్కడ మంచులింగానికి ఆ రాజు పూజలు జరిపించేవాడని కూడా చెబుతారు। రాజ తరంగిణిలో అమరేశ్వరుడిగా పేరు పొందింది అమర్నాథ్। అమర్నాథ్ గుహ 3888 మీటర్ల ఎత్తులో ఉంటుంది। అమర్నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు ఆ గుహను ఖచ్చితంగా సందర్శించాలి। సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ఈ గుహలో ఉంటుంది। ఈ మంచు శివలింగం చంద్రచక్రం ఆధారంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది। మే నెల నుంచి ఆగస్టు నెల మధ్యలో ఈ మంచు శివలింగం గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది। ఈ అమర్నాథ్ గుహ 5000 ఏళ్ల నాటిదని అంటారు। పార్వతీదేవికి, గణేశుడికి కూడా ఇక్కడ మంచులింగాలు ఉన్నాయి। సిఆర్పిఎఫ్, భారతదేశం యొక్క పారామిలిటరీ దళాలు, భారతీయ సైన్యం ఈ ప్రదేశానికి కాపలా కాస్తూ ఉంటాయి। ఈ కారణం వలన అమర్నాథ్ గుహను సందర్శించడానికి ఉన్నతాధికారుల నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి। పెహల్గామ్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేష్నాగ్ సరస్సు అమర్నాథ్ లోని మరొక ఆకర్షణ। సముద్ర మట్టానికి ఈ సరస్సు 3658 మీటర్ల ఎత్తులో ఉంటుంది। దాంతో జూన్ దాకా ఈ సరస్సు మంచుతో కప్పబడి ఉంటుంది। ఈ సరస్సుకు భారీగా పర్యాటకులు, యాత్రికులు వచ్చే కాలం వేసవి కాలం। అమర్నాథ్ కు రైలు, విమానం ద్వారా రావచ్చు। శ్రీనగర్ విమానాశ్రయం అమర్నాథ్ కు అత్యంత దగ్గరగా ఉన్న విమానాశ్రయం। ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఈ ఎయిర్పోర్ట్ అనుసంధానించబడింది। రైలులో చేరుకోవాలనుకునే వారు జమ్మూ రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు। దేశమంతటా ఉన్న ప్రధాన పట్టణాలు, నగరాల నుంచి ఇక్కడకు ట్రైన్స్ ఉన్నాయి। వేసవిలో ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది। శీతాకాలం విపరీతమైన చలి ఉంటుంది। నవంబర్ నుంచి మార్చ్ లేదా ఏప్రిల్ వరకు మంచుతో కప్పబడి ఉంటుంది అమర్నాథ్। సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఇక్కడ వర్షాలు పడవచ్చు। దాంతో అవి అమర్నాథ్ యాత్రకు అడ్డంకిగా మారతాయి। మే నుంచి అక్టోబర్ మాసాలు అమర్నాథ్ ని సందర్శించడానికి సరైన సమయం।
ఇవండి అమర్నాథ్ కి సంబంధించిన విశేషాలు. ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి కదా. ఈ ప్రదేశం యొక్క పురాణ కథ, పావురాల సంగతి, అక్కడ ఉండే సరస్సు, ఆ ప్రదేశాన్ని కాపలా కాసేవారు, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ ప్రదేశాన్ని విమాన రైలు ద్వారా ఎలా వెళ్లాలో కూడా తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లుంది కదా. మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.